అయ్ బాబాయ్ గోనూర్ శపథం చేసి పారేస్తున్నాడు. అష్టావకుడు మన మీద పగ తీర్చుకుంటాడంట్రా. ఏం చేస్తావురా నువ్వు? ఫుల్ కూడా లేవు, హాఫ్ రా నువ్వు. అయ్యో పోలీసుల దగ్గరికి పోతావా? నువ్వు ఆల్రెడీ చచ్చావురా. నీకు డెత్ సర్టిఫికేట్ ఇప్పించింది కూడా నేనేరా. చాలా పడే చచ్చిపోయేలా ఉన్నాడు. తెల్లారితే పెళ్లి, వీడి చదువుతూ మొదలవడం దేనికి? ఆ రవి సార్, వీడిని మూట కట్టి ఎక్కడన్నా దాచిపెట్టు. ఆ మూడు ముళ్ళు పడగానే చంపే. శవాన్ని కాల్చి ఎముకల్ని పొడి చేసి పూడితో పాటు ఎట్లో కలిపే. ఏంది మావా, కొండ దొరుకుతుంది అనుకుంటే ఉండ దొరికిందే? ఇయ్యాన్ని ఎక్కడ దాచిపెట్టావురా? ఎక్కడ? హలో, వెరో ర్యాబ్ 5 డోసులు వెంటనే ఇంటికి తీసుకురండి. ఓకే డాక్టర్. నువ్వు ఏం తప్పు చేశావు? నువ్వు నాకు మంచి చేశావా? ఈ లోకం ఎప్పుడంటే ఒకళ్ళు బాగుంటే చూసి ఓర్వలేదు. ఇదంతా అన్నా, దీనికి నువ్వు కారణం కాదు. ఏడవకు, నన్ను వేరు పరిచి మాట్లాడుకు లింగేశా. ఇక మీదట నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను చివరి వరకు. అలా జరగకూడదు. నువ్వు ఎలా ఉన్నా నా లింగేశమే. ఆ లింగేశ చచ్చిపోయాడు కూలివాడి. ర
ఆగండి. ఎవరు? ప్రెస్ సార్. ఏంట్రా ఇది, నూనెలో వేయించిన దున్నపూతల ఇలా ఉన్నావు? నువ్వు మనకపేట రవివే, మటన్ కర్రీవే? రే, నీ మాట్లాడితే నీ పాటికి నువ్వు గౌడిగేదరా ఎవరేత్తావు ఏంట్రా? ఏంటమ్మా ఏంటి? ఓహో, నోరు నొక్కేసిందా? ఒరే బర్రె, నేను ఆఫ్ బాయిల్ పత్రిక నుంచి వచ్చాను. సంపాదకుడు లింగేశ్వర్, రిపోర్టర్ శనేశ్వర్, కాలిన పుండు మీద కారప్పుడంతటానికి వచ్చా. అలా ఉన్న నేను ఇలా ఎలా అయిపోయాను అని ఒక అవర్ స్టోరీ అయిపోతున్నావు. అలాగే ఉండండి, ఫోటో తీసుకుంటాను. అదే ఆ డబుల్ అంబైస పోసియండి. అదే చెప్పండి సార్, లక్షణంగా ఉన్న మీరు ఎందుకు నాశనం అయిపోయారు? మిమ్మల్ని అబ్బాయి చేసింది ఎవరు? కండలు గారి కాంతారావు. సార్ ప్రెస్ సార్. ఎందుకంటే ఆయన విసిగిస్తారు. సరే సరే బయటికి పోండి, మేము వాంగ్మూలం తీసుకోవాలి. వాక్కు లేదు, మూలం లేదు, అక్కడ అన్ని చచ్చుపడిపోయినాయి. ఇంకేముందని మీరు వాంగ్మూలం తీసుకోవడానికి? చూడండి, గ్యాస్ దట్టి ఏమి లీక్ అవ్వట్లేదు. వస్తానమ్మా తందూరి రవి. వస్తాను సార్. సారీ, రాంగ్ నంబర్, పొరపాటున. రైట్ నంబరే. ఏదో దాస్తావా తోడేలు మనిషి? నేనేం తోడేల్ని కాదు. మరి పిడేలువే? నే ఓజ్మా. హే హోజ్మా, ఇలా అయిపోయావేంటి? కేసు వద్ద నాయలో గార్లు ఎప్పుకు తిన్నావా? నాన్ సెన్స్, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ హియర్. నాట్ అవుట్. నేను ఆఫ్ బాయిల్ పత్రిక నుంచి వచ్చాను. నో, అలా ఉన్న నేను ఇలా ఎలా అయిపోయాను అనే కవర్ స్టోరీకి ఫోటో కోసం వచ్చా. ప్లీజ్ కోఆపరేట్. నో, నాట్ ఇంట్రెస్టెడ్. అవుట్. సరే ఫోటో వద్దు, ఒక ఇంటర్వ్యూ అని. నువ్వు శుభ్రంగా ఉన్న నీ మొగాన్ని షూ తుడిసే బ్రష్ లా మార్చింది ఎవరు? సో ఓ ఓజుమా, ఏదో ఒకటి మాట్లాడమ్మా. అందూరిందే కాకిలాడుతుంది రోయ్. ఏమంటున్నాడు ఇంద్రకుమార్ సార్? తేరుటీగలు కుట్టడం వల్ల వోకల్ కార్డ్స్ ఎఫెక్ట్ అయ్యి ఆయన మాట్లాడలేకపోతున్నారు సార్. ఓస్మా ఏ అడిగినా సరే భయపడి ఒకటే ఏడుపు సార్. సారీ సార్, ఏ ప్రోగ్రెస్ లేదు సార్. అయ్యో, ఏంటో ఇది, లారీలోంచి జారిపడ్డ బంగాళాదుంపల బస్తాలు ఎట్టబడున్నావు? ఊర్ని అందరికి అమ్మోరు పోస్తే నీకేంద్రా ఇలా జేజమ్మ పోసింది? పిచ్చుకోతల గుయ్యమ్మకు బంగాళాదుంపల బస్తా? నేను ప్రెస్. సి, అలా ఉన్న నేను ఇలా ఎలా అయిపోయాను అని ఒక కవర్ స్టోరీ వేయబోతున్నావు. చెప్పండి సార్, బొచ్చ గణపతిలా చక్కగా ఉండేవారు వినాయక చవితి నాటి ఉండరాల్లాగా ఎలా మారారు? అందమైన మీ పెదాలని పంది పెదాల్లో మార్చిందెవరు? ఏందిరా నీ గోళ, నన్నే కొడతావా నీ దుప్ప తెగ? నీ కాయలు బయటకు వెళ్ళండి. బొబ్బల్ రాజా, బాయ్. వాడు చాలా డేంజరస్ వ్యక్తి సార్. నా ఫ్రెండ్స్ అందరినీ ఎంత నీచంగా తయారు చేశాడో మీరు చూసారా? ఎవరిని హత్య చేయలేదు, రూపురేఖ లేకుండా చేశాడు. దీని వెనుక ఓ బలమైన కారణం ఉండొచ్చు, అన్నిటికీ ఏదో కనెక్షన్ ఉండొచ్చు. వీలైనంత త్వరగా కనిపెడతాం సార్. ఒంటికి ఏం పూసి తేనెటీగలు చుట్టుకుట్టించాడో తెలియట్లేదు. సైలెంట్ గా ఉండండి. సైలెంట్ గా ఉండగలం డాక్టర్? అంతకు మించి అంటూ చివరికి ఇలా అవలక్షణంగా చేశారేంటి డాక్టర్? మమ్మల్ని మామూలుగా ఎప్పుడు మారుస్తారు డాక్టర్? ఎప్పుడు 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 చెప్పండి డాక్టర్. కామ్ డౌన్ ప్లీజ్, కామ్ డౌన్ ప్లీజ్. వరల్డ్స్ బెస్ట్ డాక్టర్స్ అందరితో సంప్రదించి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నాను. దిగులు పడకండి, వీలైనంత తొందరలో క్యూర్ చేస్తాను. ఐ ప్రామిస్ యూ. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు నవ్వుతావే? ఏంలా, ఆ గూనోడు మీ ఇద్దరికి ఏ లుక్ సిద్ధం చేశాడా అని ఆలోచించాను, నవ్వు వచ్చేసింది. ఇక పోలీసులు నమ్ముకుంటే ప్రయోజనం లేదు, మనం దొరికిపోతాం. వాడు మనల్ని వెతుక్కుంటూ వచ్చే ముందే మనం ముందుండాలి. వాడు ఎక్కడున్నాడో మనకు తెలియదే. ఎక్స్క్యూజ్ మీ సార్, మిస్టర్ జాన్ కు ఇన్విటేషన్ వచ్చింది.
ఇది ఎవరిచ్చింది? ఎవరో ప్రెస్ రిపోర్ట్ సార్, ఇచ్చి ఇప్పుడే కిందకి వెళ్ళారు. నన్ను చంపవని నాకు తెలుసు, అయినా వదిలిపెట్టినని కూడా తెలుసు కదా. రవికి నిప్పు, ఓస్మాకి వెంట్రుకలు, ఇంద్రకుమార్కి తేనెటికలు, నాకేం చేసావురా? నువ్వు ముఖ్యమైన విలన్ని కదా, అంతకు మించి ఆఖరిసారి చూసుకోని అందమైన మొహాన్ని. You creep, ugly pig, sack of shit, I will kill you. నిన్ను చంపకుండా తప్పు చేశావురా. Yeah.
Tell me. Mr. John electric tail high voltage shock tail. Emergency admit aya doctor. Huh? Indeed? It's very horrible. You need to get a doctor. మళ్ళా అయ్యుంటే నన్ను వదిలిపెట్టిపోయేవాడివా? మరైతేరా, ఎక్కడికి? ఎక్కడికో ఏదో కనపడని చోటుకి పోదాం. జీవితాంతం మనిద్దరం ఇలా కలిసి నడుపుతాం. వీరేనండి జాన్. జాన్ వాను చీకి పారేసిన భూమికి ఎలా ఉన్నావు? ముఖ్యమైంది సార్, నేను అబ్బాయిల పత్రిక నుంచి వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ, అలా ఉన్న నేను ఇలా ఎలా అయిపోయాను? సీజన్ 2 ఇంటర్వ్యూ కోసం వచ్చాను. ఆ జాన్ గారు చెప్పండి, మోడల్ నెంబర్ 1 గా ఉన్న మిమ్మల్ని సలసలగాగే నూనెలో స్విమ్మింగ్ చేయించిన మీ కోచ్ ఎవరు సార్? సరే, ట్రైన్ ఆపడానికి కరెంటు తీగను పట్టుకొని లాగారంటే ఎందుకు సార్? అరే ఏంట్రా, ఏది అడిగినా చిరతలప్పారో చిరతలు వాయించినట్టు సౌండ్లు ఇస్తావు. మరే కొండమొచ్చు, వీడికి మూల శంగ కూడా ఉందే. మరే ఆగరా, మేము వెళ్ళక్కడ. మీరు డాక్టర్ గా ఉన్న ఈ హాస్పిటల్లోనే పేషెంట్ గా అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది డాక్టర్. ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్.
ఎంత అందమైన మొహం. యమ స్పీడ్ గా వచ్చి చింత చెట్టు గుద్దుకున్న లారీలా పచ్చడి పచ్చడైంది. అరే అందమైన మొహం అనగానే అబ్బాయి గారి సిగ్గు మొగ్గలేసేస్తున్నాయి. అవును, ఇది ఏమన్నా కాలా లేక చుట్టి పెట్టిన బెడ్డ? ఓ పట్టాని ఏది ఎక్కదే. రే నిజం చెప్పు, డ్రాయర్ లేకుండా పడుకున్నావు కదా. ఒరే కందగడ్డ మొహం, కుక్క గరిస్తే నీకు ఈ పరిస్థితి వచ్చిందనుకున్నావా? ఇది అంతకు మించి ఎవరో చెప్పుకోరా. దాగుడు ముద్దల దండా కోర్ పిల్లి వచ్చే ఎలకడం ఎక్కడ దొంగ లక్కడే గాబ్జి సాంబార్ పుట్టి. ఆ సాంబార్ బుడ్డినే 5 రోజులకు ఒకసారిగా 5 సార్లు నువ్వు వేసుకున్నావు. నువ్వు ఎలా లింగేశ్కు తెలియకుండా ఇంజక్షన్ ఇచ్చావో అదే విధంగా నీకు తెలియకుండా నీ చేతులతోనే నీ కళ్ళు పొడిచాడు చూడు, అది లింగేశ్ గారి దెబ్బ. నువ్వు చేసింది వైరస్ ఐ అయితే ఇది అంతకు మించి ఐస్సల్ అక్కడి ఐ.